साथियों, परिवारवादी पार्टियों में भ्रष्टाचार की पार्टनरशिप सबसे मजबूत होती है। कांग्रेस और बीआरएस दोनों घोटालों के पार्टनर है। कांग्रेस ने 2G घोटाला किया था, बीआरएस ने पानी में भ्रष्टाचार किया, सिंचाई घोटाला कर दिया। कांग्रेस और बीआरएस दोनों भूमाफिया को सपोर्ट करते हैं। वैसे बीआरएस तो राज्य से बाहर जाकर दूसरे कट्टर भ्रष्टाचारी दलों से भी पार्टनरशिप करके बैठी हुई है। उसका ये सच भी हर रोज सामने आ रहा है, कोई भ्रष्टाचारी बचेगा नहीं। मैं आज तेलंगाना के लोगों को ये वायदा कर रहा हूं, कोई भ्रष्टाचारी बचेगा नहीं। मुझे भ्रष्टाचार के खिलाफ इस लड़ाई में तेलंगाना का आशीर्वाद चाहिए, तेलंगाना के नौजवानों का आशीर्वाद चाहिए, तेलंगाना के मेहनतकश मजदूरों का आशीर्वाद चाहिए, तेलंगाना की मेरी माताओं बहनों का आशीर्वाद चाहिए। मुझे भ्रष्टाचारियों को सजा दिलाने में आपका साथ चाहिए। नागर कुर्नूल, नलगोंडा, महबूबनगर और सिकंदराबाद, इन चारों सीटों से बीजेपी ने अपने प्रत्याशी घोषित कर दिए हैं। श्रीमान पी भारत प्रसाद इधर आइए, सैदा रेड्डी जी, डीके अरोड़ा जी और हमारे अध्यक्ष जी किशन रेड्डी जी, पार्टी ने और मेरी तरफ से खास आपकी सेवा की इनको जिम्मेदारी दी है। आप इन पर अपना पूरा विश्वास व्यक्त करते रहें, पूरा समर्थन दें। साथियों, मेरी बात तेलंगाना के लोगों तक तेलुगु में भी पहुंचनी चाहिए और अभी जी किशन रेड्डी जी ने अपने भाषण में विस्तार से इसका वर्णन किया है, लेकिन मैं दोबारा कहता हूं, तेलुगु में मेरी बात हर घर हर नागरिक को सुनने का अधिकार है और इसलिए मैंने थोड़ी टेक्नोलॉजी की मदद ली है। आजकल आर्टिफिशियल इंटेलिजेंस का जमाना है, एआई की मदद से मैंने एक बहुत बड़ी महत्वपूर्ण कोशिश की है। मेरा आपसे जो संवाद है वो अब आपको सोशल मीडिया साइट एक्स पर नमो इन तेलुगु उस पर जाएंगे तो आप तेलुगु भाषा में मोदी के साथ जुड़ जाएंगे और जरूर जुड़ें। आप जुड़ेंगे ना मेरे साथ? मेरे साथ जुड़ेंगे, मेरी बात तेलुगु में सुनेंगे, एआई का उपयोग करेंगे। साथियों, पिछले चुनावों में आपने बीजेपी के वोट को डबल कर दिया, बहुत बड़ा काम किया आपने। मुझे विश्वास है इस चुनाव में तेलंगाना बीजेपी को डबल डिजिट सीटें भी देने वाला है।
మిత్రులారా ఈ కుటుంబ పార్టీలు ఏవైతే ఉన్నాయో వీటిలో అవినీతి యొక్క అన్నదమ్ముల తనం ఉంటుంది వీటి మధ్య ఒక రకమైన భాగస్వామ్యం ఉంటుంది కాంగ్రెస్ బిఆర్ఎస్ ఈ రెండు కూడాను అవినీతి కుంభకోణాల్లో అన్నదమ్ముల లాంటి భాగస్వామ్యం ఉన్నాయి కాంగ్రెస్ 2G కుంభకోణానికి పాల్పడింది బిఆర్ఎస్ నీటికి సంబంధించినటువంటి ఇరిగేషన్ కి సంబంధించినటువంటి అవినీతికి పాల్పడింది ఈ అదే విధంగా కాంగ్రెస్ బిఆర్ఎస్ ఈ రెండు భూమాఫియా భూదందాలోను వాటికి మద్దతునిచ్చినాయి కాబట్టి బిఆర్ఎస్ రాష్ట్రంలో ఉన్న వెలుపల ఉన్నటువంటి దేశ వ్యతిరేక శక్తులు మతతత్వ శక్తులతో కూడా కలిసి వాటితో భాగస్వామ్యం చేసుకుని కూర్చుని ఉంది కాబట్టి ఈ సత్యం కూడా ఈ రోజు మన ముందుకు వస్తోంది ఒక్క అవినీతి పరుడు కూడా తప్పించుకోలేడు ఇది నేను తెలంగాణ ప్రజలకు ఈ రోజు ఇస్తున్నటువంటి వాగ్దానము అవినీతి పరుడు తప్పించుకోలేడు నేను అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు తెలంగాణ ప్రజలు నాకు ఆశీర్వాదం ఇవ్వండి కష్టజీవుల కోసం నేను చేస్తున్న పోరాటము రైతుల కోసం చేస్తున్న పోరాటము యువకుల కోసం చేస్తున్న పోరాటము తల్లులు చెల్లెళ్ళు అమ్మల కోసం చేస్తున్న పోరాటంలో మీరు నాకు కలిసి రండి నాతో జత కలిసి రండి నాగర్ కర్నూల్ నల్గొండ మహబూబ్ నగర్ సికింద్రాబాద్ ఈ నాలుగు సీట్లలోనూ ఎంపీ సీట్లలోనూ అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది శ్రీ పి భరత్ ప్రసాద్ జీ శ్రీ సైదారెడ్డి గారు శ్రీమతి డికే అరుణ గారు మన ప్రియతమ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కిషన్ రెడ్డి గారు పార్టీ తరఫున మీ సేవ చేసే బాధ్యతను నేను వీరికి అప్పగించాను మీరు వీరి పట్ల మీ పూర్తి మద్దతునివ్వండి మీ విశ్వాసాన్ని ప్రకటించండి మిత్రులారా నా మాటలు తెలంగాణలోని ప్రతి వ్యక్తికి ప్రతి హృదికి ప్రతి మదికి చేరేందుకు నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధునిక టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటున్నాను ఆ దిశగా ఒక ప్రయత్నం చేస్తున్నాను నేను మీతో జరుపుతున్నటువంటి ఈ సంభాషణలు తెలుగు భాషలో మీకు చేరేందుకు గాను నేను ట్విట్టర్ లేదా ఎక్స్ అనేటటువంటి సోషల్ మీడియా యాప్లో నమో ఇన్ తెలుగు అనేటటువంటి హ్యాండిల్ ద్వారా మీ అందరికీ నాతో మీకు జరిగినటువంటి సంవాదపు వివరాలు తెలుగులో ఇస్తున్నాను మీరు కూడా దీనిలో నాతో కలిసి రండి మిత్రులారా గత ఎన్నికల్లో మీరు బీజేపీ యొక్క ఓట్లను రెండింతలు చేశారు నాకు నమ్మకం ఉంది ఈ ఎన్నికల్లో బీజేపీ ఎంపీల సంఖ్యను రెండంకెల సంఖ్యలోకి మీరు తీసుకొస్తారు అందుకే మీ అందరికీ అనేకానేక ధన్యవాదాలు